దాటమే వెళ్తాం ఇంకా అంత తప్ప రెండు విషయమే మనకు ఉండదండి. జనరల్లీ ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే వాళ్ళు పొలిటీషియను, హీరో, డైరెక్టర్, హీరోయిన్, లైక్ ఎవరైనా సెలబ్రిటీనో మాత్రమే అయి ఉండాలా? ఏం కామన్ మ్యాన్కి స్టోరీస్ ఉండవా? మనం ఇవాళ ఒక పని చేద్దాం, అలా నడుచుకుంటూ వెళ్దాం. మనకి ఫస్ట్ కనపడే కామన్ మ్యాన్ ఎవరుంటారో వాళ్ళ స్టోరీ అడిగి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. హలో, నమస్తే. నమస్తే. మీ పేరు? గోపాలకృష్ణ. గోపాలకృష్ణ గారు ఒక బోండ. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు గోపాలకృష్ణ గారు మీరు? ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్నాయండి. 15 సంవత్సరాలు. ఏంటి ఎర్ర బొండాలకి పచ్చ బొండాలకి? ఈ కేరళ కాయలు, ఏమో బెంగళూరు కాయలు. బాగున్నాయి. ఇంకా చెప్పండి మీ గురించి మాకు. చెప్పండి. ఏం చెప్పండి, చెప్పండి. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? ఫ్యామిలీ ఇక్కడేమో, ఇద్దరే ఉండండి. ఆంటీ ఇక్కడే ఉంటాం. పిల్లలంతా భీమవరం ఉంటారు. భీమవరంలో ఉంటారు. పాలకొల్లి అబ్బాయి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎన్నేళ్ళ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు? అది ఫస్ట్ నుంచి బిజినెస్ ఇదండి. మాకు 30 సంవత్సరాల నుంచి అండి. 30 సంవత్సరాల నుంచి బొండాలు బిజినెస్ చేయండి. ఆరు తీరిపోయారు అయితే ఒకటేనా? ఈ కాయ చిన్నప్పటి నుంచి, అప్పుడు మేము ఆంధ్ర నుంచి పట్టుకొచ్చేవాళ్ళం అండి. అప్పుడు 50 రూపాయల కాయ నుంచి 10 రూపాయ కాయ నుంచి కొనుక్కొచ్చామండి. అప్పుడు అంటే మీరు రూపాయి దగ్గర నుంచి 100 రూపాయల కాయ వరకు? అదేనండి, అక్కడ నుంచి పట్టుకొచ్చేవాళ్ళం అండి లోళ్ళు. తర్వాత మానేసి ఇంక చేయలేక వయసు అయింది కదండి. నాకు 62 సంవత్సరాలు వచ్చినాయండి. అప్పటి నుంచి ఇప్పటికి బిజినెస్ ఇదే. ఇంకా తిరగలేకండి. ఇంకా ఇది ఏదో పెట్టుకుని 100-150 కేలేదు. ఇంకెంతేనా మీరు మీ అబ్బాయి? అంతే. ఇంకా అంతేనండి, మనం దీని మీద అలాగే ఉంటాం. అప్పటికి ఇప్పటికి బిజినెస్ ఎలాంటి మార్పు? ఏమి లేవండి, ఏమి లేదు. 50 కాయలు వెళ్తలేదు సాయంత్రం అండి. వెళ్తలేదు. ఎవరు తాగుతలేరు? తాగటం ఏముందండి, అలాగే సేల్స్ తక్కువ. కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతున్నారు? కూల్ డ్రింక్ కదండి, ఏదైనా అలాగే ఉన్నాయండి. అన్ని అలాగే ఉన్నాయి. ఏ వ్యాపారాలు అన్ని పెద్ద విశ్వాసంగా తక్కువగా ఉన్నాయి. ఎవరు ఫ్రెండ్స్ లేరా మీకు? అంతా ఉన్నారు. పొద్దున ఎప్పుడు మొదలు పెడతారు బండి? 7 గంటలకు 7:30 టిఫిన్ చేసి ఇంటికాడండి వస్తాను. తర్వాత సాయంత్రం అంతా? సాయంత్రం అండి. మళ్ళీ నేను ముట్టుకున్నాను మళ్ళీ మధ్య. ఇంకా మరి భోజనానికి? భోజనం కదండి, తెచ్చేసుకుంటాను. తెచ్చేసుకుంటారు. ఇంకా ఏంటి, ఇంట్లో ఆవగా పచ్చళ్ళు అవి ఉంటాయి కదండి, ఇంకా అవి వేసుకుని ఏదో సాంబార్ పెరిగి ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎలా గడుస్తుంది మరి మీకు వేరే బిజినెస్? మాకు పెద్ద ఖర్చు ఏముంటుందండి? ఖర్చు కాదు, దీనికన్నా ఇంకేమన్నా బెటర్గా చేయాలి, మనం ఏం చేయగలమండి. ఇంకా వయసు అయిపోయి ఆలోచన ఇంకేముంటుందండి? ఇంకా మనం వయసు ఉంటే ఏదైనా చేయటే కానీ ఉంటుందండి. ఇంక వయసు అయిపోయి ఇంకేం చేయగలం? తిరగటా కానీ ఒకసారి తిరిగి రెండుసార్లు తిరగలేము కదండి. ఏదో ఇక్కడ కాబట్టి ఏదో 50 అలాగే నిమ్మదంగా అనుకున్నాం. సరే, ఈ బోండాలు ఇవి అమ్మడం కాకుండా ఇంకేం చేస్తారు? ఏం లేదండి. సినిమాలు చూస్తారా? అది అసలు ఇంకా అలాంటిది ఏమి ఉండదండి. సినిమాలు చూడరు? నేను పొద్దుడు వస్తామండి సాయంత్రం. టీవీ చూడరు? ఏ వార్తలు అవి చూస్తామండి. వెళ్ళినప్పటికీ అదే ఆ టైం అవుతుందండి. 7:00 అవుతుంది ఇంటికి వెళ్ళినప్పటికి. మీ గురించి ఎవరికి తెలియని విషయం చెప్పండి నాకు. ఏముందండి, ఏం చెప్పండి. ఇవన్నీ కదా, ఇవి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. ఎవరికి తెలియని విషయం ఏంటి చెప్పండి, సీక్రెట్ చెప్పండి నాకు. ఏముందండి, ఇంక ఏం చెప్పలే కానీ. ఏం పెద్ద పట్టి మనం ఏ పని పని రావటం వెళ్ళటం ఇంకా అంత తప్ప రెండు విషయమే మనకు ఉండదండి. నెలలో నీకు బాగా గుర్తుండిపోయి ఎవరైనా కస్టమర్ అంటే వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరితో మనం పెద్ద పరిచయం చేయమండి. ఎవరు లేరు. ఎందుకు పరిచయం మనం వెళ్ళేది లేదు. చేసి మన పని ఏంటో రావటం వెళ్ళటం అంతేవరకు. అంతే అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి కొట్టా నేను. అదే నీకు ఇది మన గోపాలకృష్ణ గారి స్టోరీ. ఆయనకి ఓన్లీ బిజినెస్ తప్ప ఇంకేమీ ఎంటర్టైన్మెంట్ లేనట్టుంది. బట్ షూర్ ఈయన గురించే కాదు, మేము మీ గురించి తెలుసుకోవడానికి, మీ స్టోరీని వినడానికి కూడా వస్తాం.